హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. వ్యోమా డైలీని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. మీకు లేటెస్ట్ ఏపీపిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3, పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అనేటువంటివి మీకు అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్, చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. వ్యోమా .net మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వ్యోమా జాబ్స్లో కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మేము ఇస్తూ ఉన్నాం. సో ఈరోజు 23rd అక్టోబర్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. నా పేరు శ్రీనివాస్. 19th లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు, 19th లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డును ప్రముఖ న్యాయ కోవిదుడైనటువంటి ఫాలి ఎస్ నారిమన్కు ఉపరాష్ట్రపతి నిన్న సోమవారం రోజు ప్రదానం చేయడం అనేటువంటిది జరిగింది. ఫాలి ఎస్ నారిమన్ ఎవరు అని అడిగినట్లయితే, ఫాలి ఎస్ నారిమన్ మనకు అదనపు సాలిసిటర్ జనరల్గా 1972 నుంచి 75 మధ్యలో పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఫాలి ఎస్ నారిమన్కు ఇదివరకే పద్మభూషణ్, తర్వాత పద్మ విభూషణ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. పద్మభూషణ్ వచ్చేసి 1991, 2007 రీసెంట్గా పద్మ విభూషణ్ కూడా లభించింది. ఫాలి ఎస్ నారిమన్ సీనియర్ లాయర్. ఈయన ఢిల్లీ సుప్రీంకోర్టులో కూడా పనిచేయడం అనేటువంటిది జరిగింది. సో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు గురించి చూసినట్లయితే, ఈ అవార్డును లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1999 స్థాపించింది. అప్పటి నుంచి ఈ అవార్డ్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఈ 2018 గాను ఇది 19th లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు. నెక్స్ట్, కర్ణాటకలో మహిళా పోలీసులకు కాకి ప్యాంట్ షర్ట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. విధి నిర్వహణలో అనుకూలంగా ఉండడం కోసం, చీరకు బదులుగా, చీర బ్లౌజ్ జాకెట్కి బదులుగా వీళ్ళు కాకి ప్యాంట్ షర్ట్ ధరించాలని చెప్పేసి ఆదేశాలు రావడం అనేటువంటిది జరిగింది. సో ఎందుకోసం ఇస్తున్నారు అంటే, మహిళా కానిస్టేబుల్ చీరలు ధరించి విధులు నిర్వహించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంది. పరిగెత్తడంలో కానీ, ఇంకా జంప్ చేయడంలో కానీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఇప్పటి నుంచే ప్యాంట్ షర్ట్ వేయడం వల్ల ఈ యొక్క ఇబ్బందులను అధిగమించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నేరాలు జరిగినటువంటి సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి, నేరస్తులను వెంబడించడానికి ఇబ్బంది ఉండడంతో డ్రెస్ కోడ్లో మార్పులు అనేటువంటివి చేయడం జరిగింది. సో ఇకపై చీరకు బదులు కాకి ప్యాంట్ షర్ట్ ధరించాలని, చెవి కమ్మలు, నుదుట బొట్టు, చేతి గాజులు చిన్న సైజులో ఉండాలని కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఒక చేతుకు చిన్న సైజులో లోహంతో చేసినటువంటి గాజు ధరించవచ్చంటూ కూడా ఆదేశాలు రావడం జరిగింది. లోహపు గాజు ధరించడం వల్ల, అంటే సిక్కు సంబంధించిన వాళ్ళు ధరిస్తారు కదా లోహపు గాజు, అది ఒక నీకు పరికరంలో కూడా పనికొస్తుంది కాబట్టి లోహపు గాజును కూడా ధరించవచ్చు అని చెప్పేసి ఆదేశాలు వచ్చినాయి. కేశ అలంకరణ లోపల కూడా కొన్ని మార్పులు చేశారు. జుట్టును వదులుగా వదిలేయకుండా కొప్పుగా చుట్టి నల్ల రంగు నెట్టెడ్ బ్యాండ్తో ముడివేసుకోవాలని కూడా ఆదేశించడం అనేటువంటిది జరిగింది. తర్వాత హెయిర్ స్టైల్స్ కూడా ఒక్కొక్కరు డిఫరెంట్గా కలర్స్ కూడా వేసుకుంటారు. ఆ కలర్స్ అన్నింటినీ నిషేధించడం జరిగింది. కేవలం బ్లాక్ రంగులో ఉన్నటువంటి హెయిర్ డైని మాత్రమే వాడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూలు పెట్టుకోవడం కూడా నిషేధించడం అనేటువంటిది జరిగింది. సో ఇది కర్ణాటకలో ఉన్నటువంటి మహిళా పోలీసులకు వచ్చినటువంటి డ్రెస్ కోడ్. అక్కడ మనకు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే HD కుమారస్వామి. కర్ణాటక క్యాపిటల్ సిటీ బెంగళూరు. అక్కడ ఉన్నటువంటి DGP ఎవరు అని అంటే నీలమణి రాజు. నెక్స్ట్, హైదరాబాద్లో వీల్ చైర్ టెన్నిస్ టోర్నమెంట్ అనేటువంటి జరగబోతున్నది. అక్టోబర్ 24 నుంచి 27 వరకు హైదరాబాద్లో చార్మినార్ కప్పు జరగనుంది. అక్టోబర్ 24 నుంచి 27 వరకు, అంటే రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అఖిల భారత టెన్నిస్ సంఘం ఐటా, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం TSTA, తర్వాత ఇండియన్ వీల్ చైర్ టెన్నిస్ టూర్ IWTT ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లోపల దేశంలో ఉన్నటువంటి
అగ్రశ్రేణి వీల్చైర్ క్రీడాకారులు అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇక్కడ సింగిల్స్, డబుల్స్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది టెన్నిస్ లోపల. షాంఘై విజేత లలిత్ బాబు, షాంఘై ఓపెన్ చెస్ టోర్నీ లోపల తెలుగు కుర్రాడైన గ్రాండ్ మాస్టర్ ముసునూరి లలిత్ బాబు ఛాంపియన్గా నిలిచాడు. షాంఘై ఓపెన్ చెస్ టోర్నీలో గ్రాండ్ మాస్టర్ ముసునూరి లలిత్ బాబు ఛాంపియన్గా నిలిచాడు. 2018 అక్టోబర్ 22న చైనాలో ముగిసిన ఈ టోర్నమెంట్లో 9 రౌండ్లకు గాను లలిత్ 7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. నెక్స్ట్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్గా జిఎం ఈశ్వరరావు నియమితులయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్గా జిఎం ఈశ్వరరావు 2018 అక్టోబర్ 22న బాధ్యతలు చేపట్టారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ బాధ్యతలను స్వీకరించినటువంటి తొలి తెలుగు వ్యక్తి ఈశ్వరరావు. దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే, నెక్స్ట్, భారత తొలి మహిళ ఎంపైర్గా బృందా రాఠీ. మనం ఇప్పటి వరకు ఎంపైర్స్గా ఎప్పుడైనా మేల్ మెన్ మాత్రమే చూసాము, పురుషులను మాత్రమే చూసాము. సో ఇప్పుడు మహిళలు కూడా ఎంపైర్స్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉన్నది. సో దీనికి సంబంధించి భారత క్రికెట్లో తొలిసారి ఓ మహిళా ఎంపైర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు బృందా రాఠీ. బీసీసీఐ లెవెల్ 2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది బృందా రాఠీ. ఈమె ముంబాయికి చెందినటువంటి మహిళ. తర్వాత జనని అనే చెన్నైకి చెందినటువంటి ఇంకొక మహిళ కూడా జాతీయ స్థాయి మ్యాచ్కు అంపైర్లుగా పనిచేసేందుకు అర్హులయ్యారు. జనని కూడా తను కూడా బీసీసీఐ లెవెల్ 2 పరీక్ష అనేటువంటిది పాస్ అయింది. వీళ్ళు మహిళా క్రికెట్ మ్యాచ్లు, జూనియర్ స్థాయిలో బాలుర మ్యాచుల్లో విధులు నిర్వహించవచ్చు అని బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్, ప్రపంచ రెజ్లింగ్లో 2వ పథకంతో బజరంగ్ రికార్డు సృష్టించాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసినటువంటి యువ రెజ్లర్ బజరంగ్ పూనియా అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇటీవల జరిగినటువంటి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించారు బజరంగ్ పూనియా. అయితే ప్రపంచ ఛాంపియన్షిప్ ఇక్కడ బుడాఫెస్టోలో జరుగుతున్నది. ప్రపంచ ఛాంపియన్షిప్ బుడాఫెస్టోలో జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో 65 కిలోల బరువు విభాగంలో ఆయన ఫైనల్లోకి ఎంటర్ అయ్యారు. కానీ జపాన్కి చెందినటువంటి తకుటో ఒటాగురో చేతిలో ఓడి రజత పతకాన్ని సాధించగలిగినారు. అయితే ఆయన ఈ యొక్క మ్యాచ్లో ఓడినప్పటికీ ఇండియా తరఫున ఒక రికార్డు మాత్రం సాధించగలిగినారు. సో 2018 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కి ఇది మొట్టమొదటి తొలి పథకం. అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్షిప్ లోపల 2 పథకాలను సాధించినటువంటి మొదటి వ్యక్తిగా ఆయన రికార్డు సాధించారు. ఎందుకోసం అంటే 2013లో ఈయనకు ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని కూడా బజరంగ్ పూనియా నెగ్గారు. కాబట్టి అప్పుడు కాంస్యము, ఇప్పుడు రజతం, కాబట్టి 2 పథకాలు గెలిచినటువంటి ఒక భారతీయుడిగా రికార్డు అనేటువంటిది ఉన్నది. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇది వరకు భారత్ తరఫున స్వర్ణ పతకాన్ని నెగ్గినటువంటి క్రీడాకారుడు ఎవరు? ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని నెగ్గినటువంటి క్రీడాకారుడు ఎవరు? దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ రూపంలో పెట్టండి. 12,600 కోట్లతో పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి జీవోను కూడా జారీ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికే JNNURM అమృత పథకాల్లో రాష్ట్రంలోని 110 పట్టణాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. మిగతా పనుల కోసం పురపాలక సంఘాల వారీగా వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించిన ఉన్నతాధికారుల బృందం 12,600 కోట్లు అవసరమని చెప్పేసి అంచనా వేసింది. సో దానికి తగ్గట్లు ఆ యొక్క అమౌంట్ను రిలీజ్ చేయడానికి జీవో కూడా గవర్నమెంట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి 90% నిధులు ప్రభుత్వ హామీతో వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించాలని, మిగతా 10% నిధులు ప్రభుత్వ వాటా కింద సమకూర్చాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి
ఆమోదించడం అనేటువంటిది జరిగింది. ఇవి ఈనాటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.